చనిపోయిన వాడు ఈ లోకంలో చాలా మంది చనిపోయారు. చనిపోయిన తర్వాత అందరూ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయారు. బైబిల్ ప్రకారంగా చూస్తే మరి అందరూ కూడా పాతాళానికి వెళ్ళిపోయారు అని రాస్తుంది. పాతాళంలో పాతాళానికి వెళ్ళిపోతారు. ఒకడు నెమ్మది పొంది స్థలానికి వెళ్ళిపోతాడు, ఒకడు చీకటి గల బలంలోకి వెళ్ళిపోతాడు. ఇది కూడా బాగానే ఉంది. అయితే చనిపోయినవాడు ఇప్పుడు దాకా తిరిగి రాలేదు, సజీవుడిగా లేడు. అయితే బైబిల్ ఏం చెప్తుంది అంటే, బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన చనిపోయి తిరిగి లేచాడు అని రాశాం. ఈరోజు చాలామంది ఇష్టపండుగా పాపం దౌర్భాగ్యం ఏంటంటే సముద్రంలోకి వెళ్ళని పరిస్థితి ఏర్పడింది. ఏమండి, లేకపోతే మరమరాలు, బెల్లం, అటుకులు, కొబ్బరి మొక్కలు, అరటిపండు చచ్చిపోయినోడికి పెట్టేసింది, మిగిలిపోయింది బతుకున్నోడికి పెట్టేసి. ఏమండి, ప్రార్థన చేసేసి ప్రభు మా ఆయన పరలోకం చేసుకుని, ఒకరు ప్రభు మా అబ్బాయిని పరలోకం చేసుకుని, మా ఆయన పరలోకం చేసుకుని ఓ ఏడు చేసి ఆ మృతులకు పండగ అండి. ఎందుకంటే సంక్రాంతి మీకు, రంజాన్ మీకు, క్రిస్మస్ మీకు, పాపం చచ్చిపోయిన వాళ్ళకి ఏ పండగ లేదని ఇష్ట పండుగ ఇట్టారు వాళ్ళకి. అందుకు సముద్రంలోకి వాళ్ళ కూడా పండగ చేసి వాళ్ళకి ఇష్టమైన స్వీట్ ఎట్టి, ఏమండి వాళ్ళకి ఇష్టమైన చుట్టెట్టి, ఇష్టమైన సారా ఎట్టి, ఏదో ఒక రకం పెట్టి ఆ సమాధుల్లో ఇలాంటి ఏసలేసి మళ్ళీ మొగ్గలు వాళ్ళ మీద వేసి వీళ్ళు మొగ్గలు వేసుకుని తిరుగుతూ ఉంటారండి వాళ్ళ పక్కన. అంటే మీరు గమనిస్తే ఎలాంటి పరిస్థితి అండి పాపం ఈరోజు ఇబ్బంది. మనం ఏడు మాటలు వెళ్ళలేకపోయామనుకున్న కొంతమంది కష్టాలు బెంగేటేసుకుంటే ఇప్పుడు ఈస్టర్ పండుగ వెళ్ళి మళ్ళీ పూజ వెళ్ళలేకపోయామని కొంతమంది బెంగేటేసుకున్నారు. కొంతమంది తెగించి గోడ దూకేసి వెళ్ళిపోయారు అనుకోండి, వెళ్ళిపోయి ఏదో రకంగా అది ఆచరించేశారు. ఏంటో ఏమని గమనించండి, ఈ చేసుకోమని దేవుడు చెప్పలేదు. అసలే సజీవుడైన వాళ్ళు మృతుల్లో మీరు ఎందుకు ఎదుగుతున్నారని యేసుక్రీస్తు వారి కోసం చెప్పిన ఆ వాక్యం వెళ్ళక అవసరం లేదండి. సజీవుడైన వాళ్ళు మృతుల్లో ఎదుగును, బతుకున్న వాళ్ళు మృతులు లేదు కదా. మృతుల్ని ఎవడైనా ఎదుగుతాడండి, మృతుడు అంటే తప్పిపోయాడని అర్థం. ఎక్కడి నుంచి ఎక్కడ తప్పిపోయాడు, ఈ లోకంలో లేకుండా తప్పిపోయాడు. మరి ఏ లోకంలో పోయాడు, మనం మిగతా లోకాలకు వెళ్ళాం. ఇప్పుడు ఎవడైనా తప్పిపోయాడు అనుకుంటే రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్ వెతుకుతాం కానీ శ్మశానం వెతకం కదండి. ఏంటంటే వెతుకుతున్నారు అని అంటే సమాధుల మీద పేర్లు వెతుకుతున్నాడు యాంటీ మా ఊరు తప్పుడేనండి, తప్పితే తిరిగి రాడండి. ఈ లోకంలో చచ్చిపోయాడు అంటే వాడు తప్పిపోయాడు అని అర్థం. ఆ తప్పిపోయిన ఎతకండి. కానీ ఈరోజు సమాధులు తీసుకెళ్ళి మరి బ్రిటిష్ వాళ్ళు కొన్ని మనకి బైబిల్ తేవడం ఒక మంచి పని అయితేనండి. ఇలాంటి పద్ధతులను వదిలిపెట్టడం భయంకరం అండి. ఇలా క్రైస్తవులు అందరూ అంటే ఏసు మేము చేసుకోవద్దంటారా అని, చేసుకుంటే చేసుకోలేదు చచ్చిపోవడం ఎవరికే. ఏమండి బైబిల్ చేయమని చెబితే చేయి. అపొస్తలుల పౌలు ఎక్కడైనా చచ్చిపోయినాడు సమాధుల దగ్గరికి వెళ్ళాడా, క్రీస్తునందున్న ఒక మనుషుడు నేను ఎరుగుతున్నాడు, అతను 14 సంవత్సరాల క్రితం 3వ ఆకాశం కొనుక్కోపోయాడు అని, అతను సమాధి దగ్గరికి వెళ్ళాడు ఇటైనా. మీరు గమనించండి, లేదా మోషే సమాధి దగ్గరికి వెళ్ళారా, లేకపోతే యాకోబు సమాధి దగ్గరికి వెళ్ళారా, లేకపోతే ఏసేపు సమాధి దగ్గరికి వెళ్ళారా, ఎవరి దగ్గరికి వెళ్ళారు, లేదు ప్రతి సంవత్సరం ఏసుక్రీస్తు వారి సమాధి ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళారా. ఎందుకు వచ్చిన పనులండి ఇవన్నీ. వాక్యానుసారంగా బ్రతకండి, వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నించండి. అయితే బైబిల్ చెప్తున్నటువంటి విషయాన్ని అంటే ఏసుక్రీస్తువారు చనిపోయాడు కదండి, ఆయన కోసం వాళ్ళు వెళ్ళారు కదా సమాధుల దగ్గరికి, వాళ్ళు ఎందుకు తప్పని ఏసుక్రీస్తువారు చెప్తే మనం ఎందుకు పడుతున్నాం అక్కడికి. ఏసుక్రీస్తువారు పునరుద్ధానుడు అయ్యాడు అంటే మరలా నూతనమైన జీవంతో లేచాడు అని అర్థం. అదే శరీరాన్ని మరలా లేపాడు. ఎలా సాధ్యమైంది, ఎలా సాధ్యమైంది, ఎలా లేచాడు ఆయన? ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానాన్ని మనం కానీ తెలుసుకోగలిగితే రేపొద్దున మనకే ఉందో పునరుద్ధానం అది మనకు అర్థమవుతుంది. యేసు ఎలా లేచాడు మరణము నుండి తిరిగి అనేది మనకు అర్థమైతే యేసు ఎలా లేచాడు అనేది మనకి సంపూర్ణంగా అర్థమవుతుంది. ఎలా లేచాడు అంటారు, మీ మామ చచ్చిపోయింది లేవలేదు, మీ నాన్న చచ్చిపోయి లేవలేదు, మీ అమ్మ చచ్చిపోయింది లేవలేదు, మనవాళ్ళు చాలామంది చచ్చిపోయారు, గాంధీ గారు చచ్చిపోయారు ఇప్పుడు దాకా లేవలేదు, ఏమండి మరి నెహ్రూ గారు చనిపోయారు ఇప్పుడు దాకా రాలేదు, ఇందిరాగాంధీ చచ్చిపోయింది ఇప్పుడు దాకా రాలేదు అని మనవాడిని ఒకవేళ కూర్చుంటే వాళ్ళ మనవాడిని ఎప్పుడో ప్రధానం చేసి ఉండదు కదండి. కానీ ఎవరు రాలేదు, కానీ యేసుక్రీస్తువు వచ్చి 40 రోజులు భూమి మీద ఉండి శిష్యులకు ఎన్నో రుజువులు చూపించి మరలా తిరిగి తండ్రి కుడి పార్శ్వం ముందుకు వెళ్ళిపోయాడు అని బైబిల్ చెప్తుంది. అయితే ఇప్పుడు దీనివల్ల ఎలా లేచాడు అంటే బైబిల్లో మాట చెప్తుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా ఉన్న వాళ్ళు ఎందుకు రాలేదు, యేసుక్రీస్తు వారు మృతుల్లోంచి ఎందుకు వచ్చాడు అంటే బైబిల్ ఒక మాట చెప్తుంది. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూద్దాం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనం ఏం చెప్తుంది అక్కడ, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము.